నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి ఎప్పుడెప్పుడా భారతదేశంలో సిఏఏ అమలు అవ్వబోతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా సిఏఏ అమలు తేదీ బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది దీనికి ఎందుకు ఇదే డేట్లో సీఏఏ అమలు చేస్తారు అంటే రెండు కారణాలను కూడా చెప్పొచ్చు ఒకటి ఈ నెల మార్చి పన్నెండు నుంచి పదిహేను మధ్యలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో గతంలో అమిత్ షా మోదీ చెప్పినట్టుగానే లోక్సభ ఎన్నికలకు ముందే సిఏఏ అమలు చేస్తామని చెప్పారు అండ్ నెంబర్ టూ అస్సాంలో పోలీసులు పెట్టుకున్న లీవ్స్కి సంబంధించి క్యాన్సిల్ చేశారు అంటే లీవ్లు ఇవ్వడం కుదరదు అని చెప్పారు ఎందుకంటే సిఏఏ అమలు చేస్తే అస్సాంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులకు లీవ్ అనేది లేదు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఇక సిఏఏ గురించి మన అందరికీ తెలుసు భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ శరణార్థులుగా వచ్చినా సరే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇలాంటి దేశాల నుంచి ముస్లిమేతరులు అంటే క్రైస్తవులు జైనులు సిక్కులు హిందువులకు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ నుంచి శరణార్థులు కాదు వాళ్ళకు భారతదేశం పౌరసత్వం ఇస్తారు ముస్లిమ్స్కి మాత్రమే ఇవ్వరు ఎందుకు అని అంటే ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చామో దేశాలు ఈ దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలే కాబట్టి ముస్లిం దేశాలలో ముస్లింలు మైనారిటీలు కాదు అలాంటప్పుడు ముస్లిం దేశాల నుంచి ముస్లింస్ పారిపోయో లేకపోతే శరద శరణార్థులుగానో వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ముస్లింస్కి సంబంధించి ఒకవేళ అక్కడ కూడా ఏదైనా ఊచపోతుంటే ముస్లిం ముస్లిం దేశాలు చాలా ఉన్నాయి వాళ్లకు అవకాశం బ్రతకడానికి కల్పించడానికి కానీ ఈ దేశాలలో మైనారిటీగా ఉన్న సిక్కులు కానీ జైనులు కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ పార్షులు కానీ వీళ్లకు వేరే ఎక్కడా కూడా పెద్ద అవకాశాలు లేవు బ్రతకడానికి కాబట్టి ఇలాంటి వాళ్ళను శరణ శరణార్థులుగా ట్రీట్ చేయడం కంటే భారతదేశ పౌరసత్వం కల్పించాలి అనే దాంతో దీనికి సంబంధించి రెండు వేల సంబంధించి రెండు వేల పద్నాలుగు తర్వాత అంతా కూడా ఆన్లైన్ పోర్టల్లోనే జరిగింది రెండు వేల పద్నాలుగుకు ముందు వాళ్ళు కూడా అంతా ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ భారత పౌరసత్వాన్ని కల్పించడానికి అవకాశం కల్పించింది భారతదేశం అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండులోనే చట్టం అయిపోయినప్పటికీ ఇక్కడ ని కొన్ని కుహాన శక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి వాళ్ళకి సరిగ్గా అర్థం అవ్వనివ్వకుండా ముస్లింస్ మీద భారతదేశంలో ఏదో కుట్ర జరుగుతుంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశాయి అయితే మోదీ ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టి అందరికీ ఆమోదయోగ్యం చేసి లోక్సభ ఎన్నికలకు ముందు ఇది అమలు చేయడం తధ్యమని చెప్పారు ఇప్పటికే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో సిఏ అమలు చేసుకోవడానికి ఆయా రాష్ట్రాలు కూడా చట్టాలు చేసుకున్నాయి ఆ విషయం తెలుసు అయితే ఈ నేపథ్యంలో మార్చ్ పదవ తారీఖు సిఏఏ అమలు చేయడానికి ఆస్కారం ఉంది అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఎందుకు అని అంటే పన్నెండు నుంచి పదిహేను మధ్యలో నోటిఫికేషన్ రానుంది కాబట్టి నోటిఫికేషన్కి రెండు రోజుల ముందే పన్నెండు అయితే రెండు రోజుల ముందు పదిహేను అయితే ఐదు రోజుల ముందు నోటిఫికేషన్కి ముందే సిఏఏ అమలు చేసినట్టుగా అవుతుంది సిఏఏ అమలు అనేది గత ఎన్నికలకు ముందు భారత ప్రభుత్వం అంటే బీజేపీ అధికారంలోకి వస్తే చేస్తా అని చెప్పిన వాగ్దానాలలో ఒకటి కాబట్టి వాగ్దానాలను నిలబెట్టుకుంటాం అని ప్రజలకు చెప్పడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారం ఎంత కఠినతర నిర్ణయం అయినా సరే తీసుకోవడం అనేది మోదీ సర్కార్కే చెల్లుతుంది అనే విధంగా ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సిఏ అమలు తేదీ మార్చ్ పదవ తారీఖు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు హల్చల్ అవుతున్నాయి ఇది కనుక అమలు అయితే ఇందాక నేను చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇలా కొన్ని దేశాలకు సంబంధించి ఒక మూడు నాలుగు దేశాలకు సంబంధించి మైనారిటీగా ఉన్న హిందువులు సిక్కులు జైనులు పార్షులు క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళకు భారతదేశంలో పౌరసత్వం ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ ఆయా దేశాల నుంచి వచ్చిన ముస్లిమ్స్కి మాత్రం ఇక్కడ ఉండడానికి హక్కు లేదు ఎందుకు అనంటే అవన్నీ కూడా మెజారిటీగా ముస్లిమ్స్ ఉన్న దేశాలే అలాంటి దేశాలలో నుంచి శరణార్థులుగానో లేకపోతే అక్కడి నుంచి అక్రమంగానో చొరబడి భారతదేశంలో ఉండడానికి యాక్సెప్టెన్సీ లేదు అనేదే మోదీ సర్కారు ఆలోచన దీనికోసం ఒక వెబ్ పోర్టల్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో వెబ్ పోర్టల్ కూడా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది మరి సిఐఏఏ ఖరారు తేదీ మార్చ్ పది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి